బ్రేకింగ్ న్యూస్, రైతు రుణమాఫీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. రేపే రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే 100,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. రేపు రెండో విడత రుణమాఫీ జరుగుతోంది. 150,000 రూపాయల అప్పు మాఫీ కాబోతోంది. 150,000 లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపు నిధులు విడుదల కాబోతున్నాయి. రేపు అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయబోతున్నారు. రేపు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో సర్కారు ఉంది. ఇప్పటికే 100,000 లోపు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. 200,000 లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు. నిన్న అదే విషయాన్ని మరోసారి చెప్పారు. 1 ఆగస్టులోపు మొత్తం రుణమాఫీని చేస్తాము మాట ఇచ్చిన ప్రకారం అని చెప్పారు. రేపు 150,000 లోపు రుణం మాఫీ కాబోతోంది. అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన మూడో విడత రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా 200,000 రూపాయలు రుణమాఫీ 1 ఆగస్టు నెలలో పూర్తవుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగింది, కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 200,000 రూపాయల రుణమాఫీ చేసి చూడు అని నేను చెప్పిన 1 ఆగస్టు నెలలో తప్పకుండా 200,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సవాలు విసిరి 1 ఆగస్టు రాకంటే ముందే 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 100,000 మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 150,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 150,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా, వచ్చిన ఎంబడే 200,000 రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాల మొత్తాన్ని 1 ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం 1 ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేస్తున్నాము, 200,000 రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని. ఇప్పటికే 100,000 రూపాయలు రుణమాఫీ చేశాము, రేపు జూలై 31 తారీఖు కంటే ముందుగానే 150,000 రూపాయలు రుణమాఫీని చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత 14వ తారీఖున అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన రుణాన్ని కూడా మాఫీ చేస్తాం. మొత్తం 200,000 రూపాయలు రుణం మాఫీ జరుగుతుంది. మొత్తం 1 ఆగస్టు నెలలోనే ఇది పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్.